हाय फ्रेंड्स वेलकम टू भार्गवी तेलुगिंटी वंटलु ईरोजु मीकु चूपिंचबोये रेसीपी आलू मेंति फ्राई इदि चाला ईजीगा रेडी चेसुकोवच्चुंडि चाला टेस्टीगा कूडा उंटुंदि ई रेसीपीनि चपातीलोकि रोटीलोकि रैस्लोकि कूडा चाला बागुंटुंदंडि दीन्नि एला रेडी चेसुकोवालो चूद्दामा मुंदुगा स्टव् आन् चेसुकोनि कलाई पेट्टुकोवालंडि ई कलाईलो 2 टेबल स्पून आयिल् वेसुकोवालि ई आयिल् हीट अयिन तर्वात 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిలో సన్నగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని వీటి మొత్తం కలిసిరట్టు కలుపుకోవాలండి వీటిని 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి 1 నిమిషం తర్వాత వీటిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కరివేపాకు వేసుకొని మొత్తం కలిసిరట్టు కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత వీటిలో हाफ टी स्पून पसुपु वेसुकोवाली पसुपु वेसुकुन्न तर्वात मोत्तं कलिसिरट्टु कलुपुकोनि वीटिनि 1 मिनिट वरकु फ्राई चेसुकोवालंडि 1 मिनिट तर्वात वीटिलो सन्नगा तरुमुकुन्न आलुगड्ड मुक्कल्नि वेसुकोवालंडि वेसुकुन्न तर्वात इवि मोत्तं कलिसिरट्टु कलुपुकोवाली कलुपुकुन्न तर्वात वीटि मीद मूत पेट्टेसुकोनि वीटिनि 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలండి 3 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇవి బాగా వేగిపోతాయండి ఇప్పుడు శుభ్రం చేసుకున్న మెంతి కూర వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి మెంతి కూరను కలుపుకున్న తర్వాత దీనిని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 2 నిమిషస్ వరకు ఫ్రై చేసుకోవాలండి 2 నిమిషస్ తర్వాత ఇదంతా ఫ్రై అయిపోతుంది వీటిని ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత వీటిలో టేస్ట్ సరిపడా కారము అలాగే టేస్ట్ సరిపడా ఉప్పు 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని వీటి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత వీటిపైన కొత్తిమీర చల్లుకొని వీటిని 2 నిమిషస్ వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి 2 నిమిషస్ తర్వాత ఇది బాగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేండి ఎంతో రుచికరమైన ఆలూ మెంతి ఫ్రై రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఉంది కదండి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ట్రై చేయండి ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఈ రెసిపీ గురించి కామెంట్ బాక్స్ లో కామెంట్ కూడా చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతాయి